చాలా బాగుందన్న సినిమా, సూపర్. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డులు బద్రవాలా, ఇది సినిమా అంటే దమ్ము, తెలుగు ఇండస్ట్రీ దమ్ము ఇది, సూపర్. అసలు కంపల్సరీ ఉంటారు, కానీ ఈ పక్కనున్న జనాలే వాళ్ళ వాళ్ళలాగా ఇట్లా ఇప్పుడు మారుద్ది, ఇది మూవీ అంటే సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎంత న్యాచురల్గా చేశాడంటే సూపర్ బాస్. ఆల్మోస్ట్ అందరి అలానే ఉంటుంది, అంటే 90% అలానే ఉంటుంది, ఒక 10% ఉంటారు కదా మామూలుగా, ఒకడు కంపల్సరీ ఉంటాడు, అందుకనే ఫస్ట్ వచ్చినాగా. ఇది నాది ఒక కథ ఏంటంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాలా అనుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు, కానీ మనం ఏంటి, మనం అనేది నీ స్టోరీ, నీ స్టోరీ నువ్వు ఎలా బతుకు నువ్వు ఎలా ఉండు అంతే. అస్సలు మూవీ 2 hours అస్సలు బోర్ కొట్టదు, ఇలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, సమ్వాట్ ఉంది, బట్ పేరెంట్స్ ఎంకరేజ్. ఇప్పుడు ఈ మధ్యన అయితే అన్నారు మిగతా 2% ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వెరీ ఎమోషనల్ అండి, ఓవరాల్ ఫిల్మ్ ఈజ్ నైస్. యా మూవీ చాలా బాగుంది, నైస్ మెసేజ్ అయితే ఉంది మూవీలో, నిజంగా ప్రతి యూత్ చూడాల్సిన మూవీ ఇది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, అంటే ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద చైల్డ్స్ యాటిట్యూడ్, వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనేది. అమ్మ నాన్న పిల్లలు కలిసి చూడండి, ఇంతకంటే ఏం చెప్పలేను. మన ఫ్యామిలీకి దగ్గరగా ఉంది అసలు, రియల్ స్టోరీ. నా పేరు డాక్టర్ స్వరూప అండి, ఇందులో లాస్ట్లో గజల్ పాడాను ఈ మూవీలో. హృదయం ఎంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది, చీకట సెలలేకుంటే వెన్నెలకే విలువది, నిన్న ముగిసిపోయాక నేటి విలువ తెలిసింది, హృదయం ఎంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. థ్యాంక్ యూ. నన్న వేణుడు కూడా చాలా బాగా, చాలా బాగుంది, చాలా బాగుంది, పర్లేదు, చూడచ్చు ఒకసారి. వెరీ నైస్ ఫిలిం. హాయ్ వ్యూవర్స్, సో ఈరోజు అయితే ఫ్రైడే అంటే మూవీ ఫెస్టివల్ కదా, సో ఈరోజు మూవీ నీది నాది ఒకే కథ సినిమా రిలీజ్ అయింది. సో ఈ పబ్లిక్ రెస్పాన్స్ చూసామండి, చాలామంది బాగుంది సూపర్ హిట్ అని చాలామంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్లో నాకు రాజ్, సో ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే అందరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, సో వాళ్ళ తండ్రి తిడుతుంటాడు జాబ్ చేయచ్చే అని. సో పబ్లిక్ ఎలా అంటున్నారు, ఏమంటే పబ్లిక్ చాలా పాజిటివ్ చెప్తున్నారు, నిజంగా సూపర్ హిట్ డంపర్ హిట్ అంటున్నారు. నాకే ఇప్పుడు వెళ్ళి సినిమా చూడాలని ఉంది. ఆల్ ద ఎస్క్యూపీ వ్యూవర్స్ అందరూ కూడా వెళ్ళి మూవీ తప్పకుండా చూడండి.